అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సంబంధించి హైకోర్టులో వేసినటువంటి క్వాష్ పిటిషన్ పై ఇరు తరపు న్యాయవాదులు అయితే వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా జరిగినటువంటి వాదన అనంతరం కూడా హైకోర్టు ధర్మాసనం అయితే తీర్పు రిజర్వ్ చేసింది. ఈ అంశమే మనతో మాట్లాడేందుకు ప్రముఖ లాయర్ అయినటువంటి రామకృష్ణరావు గారు మనతో ఉన్నారు. ఒకసారి ఎంత మాట్లాడు సార్, అంటే దాదాపు కొన్ని గంటల పాటుగా ఇరుపక్షాల న్యాయవాదుల్ని అంటే ఆన్లైన్లో కానీ ఆన్లైన్లో వాళ్ళ ఒక వాదనలు విన్నటువంటి ధర్మాసనం కూడా ఈరోజు తీర్పు రిజర్వ్ చేసింది. అసలు ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు ఎటువంటి వాదనలు వినిపించారు సార్? లోద్రా గారు పాల్గొన్నారు, అగర్వాల్ గారు పాల్గొన్నారు, ముకుల్ గారు పాల్గొన్నారు, శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు, రంజిత్ గారు పాల్గొన్నారు. ఇందులో ఏంటంటే ఇది ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయం కాబట్టి దీంట్లో వాదనలు బలంగా వినిపించాయి. ముఖ్యంగా ఏంటంటే 17 ఏపీసీ యాక్ట్ మీద, 409 ఐపీసీ మీద వాదనలు జరిగాయి. 17 ఐపీసీ యాక్ట్ ప్రకారం 2018 అమెండ్మెంట్ తర్వాత ఏంటి, 2018 అమెండ్మెంట్కి ముందేంది అనే దాని మీద ప్రముఖంగా వాదన జరిగింది. 2018 అమెండ్మెంట్ని కనుక పరిగణలోకి తీసుకుంటే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషనే రద్దు చేయాలి. ఎందుకంటే 2018 తర్వాత కనుక మనం యాక్ట్ని సెక్షన్ ఆఫ్ లాన్ చూస్తే ఏదైనా సంబంధిత ఎమ్మెల్యే కానీ అదేవిధంగా మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి మీద కానీ ఒక ఆరోపణ వచ్చినప్పుడు గవర్నర్ గారి యొక్క పర్మిషన్ తీసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు కదా అని ఒక అవతల సైడ్ వాళ్ళు వాదన చేశారు. ముఖ్యమంత్రి కాకపోతే క్రిమినల్ బీచ్ ఆఫ్ టచ్ బై పబ్లిక్ డన్ బై పబ్లిక్ సర్వెంట్ అని మీరు ఆ 409 వేశారు. ముఖ్యమంత్రి కానప్పుడు ఆయన మీద 409 పబ్లిక్ సర్వెంట్ హోదాలో వేశారు కదా, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ 18 తర్వాత క్రైమ్ రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఖచ్చితంగా క్రైమ్ రిజిస్ట్రేషన్ పరిగణలోకి తీసుకొని ఫైర్ పర్మిషన్ టేకన్ ఫ్రమ్ ద గవర్నర్, అనుమతి తీసుకోవాలి, ముందస్తు అనుమతి గవర్నర్ గారి దగ్గర తీసుకోవాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే జనాలకి అర్థం కావాల్సిన విషయం, క్యాబినెట్ మినిస్టర్ హోదా మించి ఉంటుంది, క్యాబినెట్ మినిస్టర్ కన్నా ఎక్కువ. ముఖ్యమంత్రి తర్వాత ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు 5 కోట్ల మందికి ప్రతినిధి, ఎక్కడైనా 5 కోట్ల మంది గొంతు వినిపించేటటువంటి విధానపరమైన నిర్ణయాలు పరంగా ఇది వినిపించే వ్యక్తి, ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చేసేటప్పుడు ముందు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి, తీసుకోలేదు కాబట్టి ఎఫ్ఐఆర్ని రద్దు చేయండి, కింద కోర్టు ఇచ్చినటువంటి ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి రిమైండ్ని కూడా సెట్ సైడ్ చేయమని, రద్దు చేయమని, దాని మీద స్టే ఆర్డర్స్ కూడా ఇవ్వమని లూద్రా గారు బలంగా వినిపించారు. రెండోది ఏంటంటే నేరం ఆరోపించినటువంటి సొమ్ము 371 ఉన్నది, దాన్ని వాళ్ళ రిమైండ్ రిపోర్టు పేజీ నెంబర్ 16 వచ్చేటప్పటికి 142 కోట్లు అని చెప్పారు. అదేవిధంగా రెండో పేరా వచ్చేటప్పటికి 279 కోట్లు అంటారు. అదేవిధంగా ఆయన సంజీవ్ గారు చెప్పేటప్పటికి 241 కోట్లు అంటారు. వాళ్ళు చెప్పిన మాట 4 విధాలుగా ఉంది. ఒక వ్యక్తి మీద నేర ఆరోపణ చేసినప్పుడు నిరాధారణంగా బేస్లెస్ ఎవిడెన్స్ చెప్తే అది పరిగణలోకి తీసుకుంటే ఒక అమాయకుడికి శిక్ష పడ్డట్టుంది. అందుకని న్యాయ సూత్రం ఏంటంటే 100 రాంగ్ డూయర్స్ ఎస్కేప్ ఫ్రమ్ ద లైబిలిటీ బట్ 1 ఇన్నోసెంట్ షుడ్ నాట్ బి పనిష్డ్. అందుకని ఇందులో ఆయన ఒక నిజంగా ఆధారాలు లేవు కాబట్టి, ఎందుకంటే అగ్రిమెంట్ అనేది జరిగింది ఎప్పుడంటే మనకి 2015 జూన్ 30 జరిగింది. జియో నెంబర్ నాలుగు ప్రకారం ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఎండీగా ఆ రోజు ప్రేమచంద్రారెడ్డి గారు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు. ఎవరెవరు పెట్టారు అందులో, సీమెన్ కంపెనీ ఒకటి పెట్టింది, టెక్ డిజైన్ ఒక ఆయన ముగ్గులు గారు పెట్టారు, విశాల్ గారు పెట్టారు. అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి ఆయన ఐవీఆర్ కృష్ణారావు గారు రిప్రజెంటివ్గా వ్యవహరించారు. వాళ్ళని మీరు ప్రాథమికంగా బాధ్యులు చేయకుండా, అగ్రిమెంట్ వాళ్ళని బాధ్యులు చేయకుండా, ఇప్పుడు అగ్రిమెంట్ బీచ్ ఆఫ్ కండిషన్ బీచ్ ఆఫ్ టర్మ్స్ అయితేనే కదా మీరు కేసు కడుతుంది, మరి అగ్రిమెంట్ చేసుకొని సంతకం పెట్టిన వాళ్ళు మీరు ఎందుకు చేయలేదు. అదేవిధంగా జియో నెంబర్ 37 ద్వారా కానీ, జియో నెంబర్ 56 ద్వారా కానీ ఈరోజు మనకి ఒక జియో నెంబర్ 37 ద్వారా 42 కోట్లు, జియో నెంబర్ 56 ద్వారా 34.25 లక్షల కోట్లు కౌంటర్ సైన్గా ప్రేమచంద్రారెడ్డి గారు పెట్టారు. వారిని మీరు ఎందుకు చేయాల? నాటి ఆర్థిక కార్యదర్శి అయినటువంటి అబ్దుల్ కలాం అజయ్ కలాం రెడ్డి గారిని మీరు ఎందుకు దాంట్లో దోషిగా చూపించలేదు, బాధ్యుడిగా చూపించలేదు? రెండు, ఆ రోజు ప్రభుత్వ సీపీగా ఉన్న ఐవీఆర్ని ఎందుకు చూపించలేదు? ఒక చంద్రబాబు నాయుడు గారిని, గంటా సుబ్బారావు గారిని
లక్ష్మీనారాయణ గారిని ఎందుకు ఏదేస్తున్నారు? ఇది ప్రాథమిక వ్యత్యాసం ఏంటి? ఒక అఫెన్స్ జరిగిందంటే క్షేత్రస్థాయిలో ఆ సంస్థలకు ఫండ్స్ వెళ్ళాయా లేదా, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్ కానీ విద్యార్థులు కానీ అక్కడ ఉన్న బాధ్యతలు కానీ ఎవరైనా దీని మీద ఆరోపణ చేశారా? వాళ్ళు 2 లక్షల పైసలకు శిక్షణ పొందిందని చెప్పి, వాళ్ళకి 75,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పి సాక్షాత్ ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకి ఎండార్స్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది. దాని మీద శ్రీకాంత్ గారు కూడా స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఈ డబ్బును కూడా మీరు కనుక చూస్తే ఇందులో విట్నెస్ ఉన్నటువంటి పివి రమేష్ గారు కూడా, ఇది పబ్లిక్ అకౌంట్ డిపాజిట్కి వెళ్ళింది. ఆ పబ్లిక్ అకౌంట్ డిపాజిట్ కూడా 6 క్లస్టర్స్కి క్లస్టర్కి వచ్చి 5,539.33 కోట్లని మనం పరిగణనకు తీసుకుంటే 6 క్లస్టర్స్ మీద 33,556 కోట్లని, దాంట్లో 10% అంటే 55 కోట్లను డిపాజిట్ చేశారు. అది మన చెక్కు ద్వారా పీడిఎఫ్ అకౌంట్ నుంచి, ట్రెజరీ నుంచి చెక్కు ద్వారా సంబంధిత వాళ్ళకి వెళ్ళింది. వాళ్ళు కూడా స్టాక్ రిపోర్ట్ ఇచ్చారు, మాకు అందిందని సాటిస్ఫాక్షన్ రిపోర్ట్ ఇచ్చారు గవర్నమెంట్, ఈ గవర్నమెంటు. మీరు ఈ గవర్నమెంట్ ఒకసారి సాటిస్ఫాక్షన్ రిపోర్ట్ ఇచ్చి సర్టిఫై చేసినాక స్కామ్ ఏ విధంగా జరిగిందనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేనటువంటి విషయాన్ని ఇక్కడ తీసుకొచ్చి, అదేంటంటే ఇక్కడ సిమెంట్స్ కంపెనీ టెక్ డిజైన్ వాళ్ళు దీనికి సంబంధించి డబ్బులు ఎక్కడ వాళ్ళు ఇస్తామని చెప్పలా. వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ అదేవిధంగా ల్యాబ్స్ కానీ సమకూరుస్తామన్నారు. అందులో భాగంగా వాళ్ళు చేసినటువంటి వాటిని, ఉత్పత్తిని వేరే కంపెనీల దగ్గర పర్చేజ్ చేశారు. ఆ పర్చేజ్ చేసిన దానికి సంబంధించి వాళ్ళు జిఎస్టీ చెల్లించాల. జిఎస్టీ చెల్లించింది ఎవరికి సంబంధించింది? వాళ్ళ సిమెంట్ కంపెనీ టెక్ డిజైన్కి, వాళ్ళు కంపెనీ వాళ్ళు ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళకి సంబంధించింది. దాన్ని గవర్నమెంట్లో ఉన్నటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకున్నటువంటి, పాలసీ డెసిషన్ తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద బేస్లెస్ ఎవిడెన్స్ తోటి క్రైమ్ కట్టడమే చెల్లదు, ఈ ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలి 17A ప్రకారం అనేది లోధ్రా గారు బలంగా వినిపించారు. అయితే సంబంధించి ఆయన ఇప్పుడైతే గతంలో కాదు, అప్పుడు ఏదైతే సంబంధించి చట్టాన్ని అతిక్రమించలేదు, చట్టానికి లోబడే అరెస్టు చేశాము అన్నటువంటి ఇది చెప్తున్నారు. ప్రస్తుతానికి కేసు సమగ్ర విచారణ చేసిన అనంతరమే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసే 10 రోజులైంది, ఇంకా విచారణ పూర్తవుతుంది. ఇటువంటి సందర్భంలో ఆ పిటిషన్లు వేయడమైనా కానివ్వండి, అది స్వీకరించడం కూడా సబబు కాదు. ఈ క్రమంలోనే ఇక్కడ సంబంధించి హైకోర్టులో కానీ కింద కోర్టులో కానీ పిటిషన్ చేసి కోర్టు వారి సమయాన్ని కూడా వృధా చేస్తున్నారన్నటువంటి వాదనలను ఏదైతే ప్రభుత్వం తరపు లాయర్లు విడిపించినట్లుగా తెలుస్తుంది సార్. ఇవాళ వాళ్ళు అరెస్ట్ కస్టడీలో కూడా రిమాండ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు అడిగింది కేటగారికల్గా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి మేము ఎవిడెన్స్ సేకరిస్తూ ఉన్నారు. మీరు అరెస్ట్ చేసినాక ఎవిడెన్స్ సేకరించడం అంటే అది ఒక వ్యక్తి ఫండమెంటల్ రైట్ని హరించినట్టు. ఆర్టికల్ 20 ప్రకారం ఏ వ్యక్తిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారించి ఆ వ్యక్తి ప్రాథమిక హక్కుల్ని మనం భంగం వాటిల్లకూడదు. మీరు నిజంగా విచారణ చేసే ఉద్దేశం ఉంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో లక్ష్మీనారాయణ గారు మీకు గుర్తుండే ఉంటుంది సమన్ చేశారు, 160 ప్రకారం సమన్ చేసి 3 సార్లు విచారించినాక దాని మీద మెటీరియల్ ఎవిడెన్స్ ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాక ఆయన 4వ సారి అరెస్ట్ చేశారు. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారిని సమన్ చేయలేదు. ఇందులో సమన్ చేసి మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, దీనికి ఏంటి? ఆయన మీద ఈరోజు ఆపాదించిన సెక్షన్లు అన్నీ కూడా బెయిల్బుల్లే, 7 సంవత్సరాల శిక్షకు లోబడే, 41 నోటీసులు చాలా, ఒక్క 409 409లో క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ డన్ బై పబ్లిక్ సర్వెంట్ అనే దాంట్లో ఆయన ప్రభుత్వ పరంగా కానీ ప్రభుత్వం ఎక్కడైనా ఏ సమస్యకు ఇచ్చిన ఫండ్స్ మిస్యూజ్ కావటం కానీ, ఎవరైనా ప్రాథమికంగా ప్రిన్సిపాల్స్ కానీ విద్యార్థులు కానీ దానికి సంబంధించిన బాధ్యతలు ఎవరైనా మాకు నష్టం వాటిల్లిందని రిపోర్ట్ ఇచ్చారా? ఇక్కడ డిఫాక్ట్ కంప్లైంట్ని ఎవరినైనా మీరు సూచించారా? క్షేత్రస్థాయిలో విచారణ లేకుండా మీరు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని ఏ విధంగా మీరు సాక్ష్యాలు సేకరిస్తారు? ఇది ఆయన్ని వ్యక్తిగత స్వేచ్ఛను హరించడంలోనే భాగం. వ్యక్తిగత స్వేచ్ఛను హరించి ఆయనకు వస్తున్నటువంటి పరపతిని, ఆయనకు అవినీతి మరకలు అంటించి ఈరోజు రేపు రాబోయే ఎలక్షన్లో లబ్ధి పొందాలని గవర్నమెంట్ చూస్తూ ఉంది. ఇది ప్రజలకు అర్థమవుతూ ఉంది, ఎందుకంటే మీరు చేసినటువంటి ఆరోపణలు పసలేదని తెలిసిపోయింది. ఫోరెన్సిక్ ఆడిట్లో దాదాపు 200 కోట్లు అవతవకత జరిగినట్టుగా నిర్ధారణ అయినట్టు చెప్తున్నారండి. ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ అయినా, ఇప్పుడు సిబిసిఐడి అయినా, ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే అన్ని గవర్నమెంట్ సంస్థలు, ఈరోజు స్టేట్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నారు, వారు అవన్నీ నిర్ధారణ చేసుకొని మెటీరియల్ ఎవిడెన్స్ ప్రాథమిక సాక్ష్యాలని చూపించినాక అరెస్ట్ చేస్తే దాన్ని ఎవరు కూడా ఆక్షేపణ చేయరు. ప్రాథమిక సాక్ష్యాలు ఈయన నేరం చేశాడనడానికి ఎక్కడా కూడా కనిపించట్లా. అందుకని ఈ అరెస్ట్ అక్రమం ఇది కోర్టు దృష్టి తీసుకెళ్తే కింద స్థాయి కోర్టును కూడా వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో అచ్చెన్నాయుడు గారి యొక్క జడ్జిమెంట్ను పెట్టి మిస్లీడ్ చేసి రిమాండ్ చెప్పించారనేది ఇక్కడ మన ప్రాథమికంగా
మనకి వాదించిన విధానం. ఎందుకంటే స్టూపిడ్ ఎలిగేషన్స్ అని కూడా ఆయన పబ్లిక్ల కోర్టులో ముకుల్ రాయ్ గారు కానీ సిద్ధార్థ లూథర్ గారు చెప్పారు. ఎలిగేషన్స్ ఏంటంటే ఒక పొలిటికల్ రైవల్టీని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇక్కడ ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మొత్తం కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్, దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ట్యాంపరింగ్. ఆయన ఏమి ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. ఆయన అరెస్ట్ చేస్తేనే ఆయన ఏం చేయలేకపోయారు. మీ కంట్రోల్, మీ చేతుల్లో, మీ కంట్రోల్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ని పెట్టుకొని ఆయన్ని ఎందుకు మీరు జైల్లో పెట్టారు? 74 సంవత్సరాల వయసు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రంలో, రాష్ట్ర విభజన జరిగినాక తెలంగాణలో మొత్తం కూడా పారిశ్రామిక రంగం కేంద్రీకృతమైంది, సాఫ్ట్వేర్ కేంద్రీకృతమైంది. ఈ యొక్క నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులు మొత్తం కూడా బెంగళూరు, హైదరాబాదు, పక్క దేశాలు, అమెరికా, జర్మనీ పోతున్నారు. నైపుణ్యం లేని, మధ్యస్థ నైపుణ్యం ఉన్నటువంటి, అదమ నైపుణ్యం ఉన్నటువంటి, డిగ్రీ చదివినటువంటి, పాలిటెక్నిక్ చదివినటువంటి వాళ్ళకి నైపుణ్యం ఇచ్చి మానవాళిని డెవలప్ చేసి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న మహానుభావుణ్ణి మీరు అరెస్ట్ చేశారనేది ఈరోజు కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. ఎందుకంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ దేశంగానో, వ్యవసాయ రాష్ట్రంగా ఉన్నట్టు చెందం. ఈ పరిశ్రమలు రావాలంటే మానవ వనరులు రావాలి. మానవ వనరులు రావాలంటే చదువుకున్న యువత నిరుద్యోగంగా ఉంటే ఒక పక్క వాళ్ళ కుటుంబాలకు రాసు, ఒక పక్క రాష్ట్రానికి రాసు. వాళ్ళకి నైపుణ్యం 2 లక్షల పైచిలుకు నైపుణ్యం, 75 మంది ఉపాధి కల్పించి సాక్ష్యాలన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతుంటే ఆయన మీద నేరారోపణ చేయడం అనేది అర్ధరహితం. సార్, ఇప్పటివరకే సుదీర్ఘంగా ఎదురు ప్రతిపక్షాల న్యాయవాదుల వాదనలు అయితే ధర్మాసనం విన్నది. విన్న తర్వాత కూడా ఇంకంటే ఈ రోజుతోనే వాదనలు పూర్తి కావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఏదైతే హైకోర్టు న్యాయమూర్తి కూడా వాదనలన్నీ పూర్తిగా విన్నారని కూడా సమాచారం. ఈ క్రమంలోనే తీర్పు రిజర్వ్ చేశారని కూడా ఎప్పుడైతే ప్రకటన విడుదలైంది. ఈ క్రమంలో అంటే తీర్పు ఏ విధంగా ఉండొచ్చు? ఇవన్నీ వాస్తవమైనా సార్? ఇంకా వాదనలు పూర్తయినట్టేనా? పూర్తిగా వాదనలు విన్నారు, అన్ని డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేశారు, జడ్జిమెంట్స్ అని సబ్మిట్ చేశారు. కానీ కోర్టు ఏ జడ్జిమెంట్ చెప్తుంది ఏందనేది అయితే మేము చెప్పకూడదు కోర్టు ఆర్డర్ని. కాకపోతే మాకున్న లీగల్ అనాలిసిస్, లీగల్ థియరీ ప్రకారం ఇది క్వాష్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆయన మీద అసలు క్వాష్ అయిందంటే మిగతా పిటిషన్స్ అన్నీ కూడా చట్టరీత్యా చెల్లవు. అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కులేసులో ఏదైతే జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు రిమాండ్ను కొట్టివేయాలని, అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాపీలు తన పేరుని తొలగించాలంటూ వేసినటువంటి క్వాష్ పిటిషన్పై ఈరోజు నా సుదీర్ఘకాలం వాదనలు అయితే జరిగాయి. ఇరువు తరపు న్యాయవాదుల వాదనలు విన్నటువంటి ధర్మాసనం అయితే తీర్పును రిజర్వ్ వేసింది. అయితే ఈ క్రమంలో ఏంటంటే ఎవరైతే సంబంధించి చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసులు పెట్టారన్నటువంటి ఒక వాదనలు అయితే బలంగా వినిపించారన్నటువంటి అభిప్రాయాన్ని అయితే కోటేశ్వరరావు గారు అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికీ తీర్పు విడుదలంతవరకు మాత్రం ఈ ఉత్కంఠ అయితే మాత్రం తెరపడాల్సినటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. కెమెరామ్యాన్ బాజీతో వరప్రసాద్, సుమన్ టీవీ, హైకోర్టు నుంచి.